कांग्रेस पार्टी అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటును రైతులందరికీ అందించే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తుంది. ఈ రోజు ప్రభుత్వం ఉచిత కరెంటు అనే పేరు మీద ఎక్కువ లాభాలను ఇతర కంపెనీల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఆశించి చేసిన అగ్రిమెంట్ల మీద ఇలా మేము ప్రశ్నిస్తున్నాం తప్పితే రాజశేఖర్ రెడ్డి గారే కదా తెలుగు రాష్ట్రానికి ఆ రోజు ఉచిత కరెంట్ అనే ఒక ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ అనే దాని నుంచి వెనక్కు పోద్దని ఎందుకు ప్రచారం చేస్తుంది, ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు పిఆర్ఎస్ అంటే ఇలా వాళ్ళు ఏందంటే మేం తప్పితే ఎవరు వచ్చినా కూడా ఇవన్నీ పోతాయి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చేయనివి బిఆర్ఎస్ బీజేపీ చేసింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదీ లేదు. ఈ శునకానందాలు ఈ సోషల్ మీడియాలో కొంతమంది కూర్చొని కాంగ్రెస్ వస్తే ఉచిత కరెంట్ ఇవ్వరట అని చెప్పి ప్రచారం చేయడం అనేది మీ భావదారిద్రానికి అది ఒక ప్రతీక. డెఫినెట్ గా రైతును బీమాతో పాటు పంట నష్ట పరిహారం ఇంకా బోనస్ తో పాటు ఎంఎస్పి మద్దతు ధరతో పాటు రేపు వాళ్ళ యొక్క పంటకు ఏ విధంగా రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈయన ఉచిత కరెంటు అనే నినాదం ముందుకు తీసుకొచ్చి రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా మొత్తం 26,000 కోట్ల పైచిలకు ఈ రోజు పీపీఏలకు అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నాడు. మిగతావన్నీ ఇక పక్కన పెడుతుంది. రైతుకు రావాల్సినవన్నీ కూడా రైతు బంధు పేరు మీద రైతు కొంతమంది భూమి కలిగి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇచ్చుకుంటూ అసలు రైతులకు ఇలా రైతు బంధు ఇవ్వని పరిస్థితున్నది. అంటే ఏంది, వాళ్ళు బడ్జెట్ ను ఎక్కువ పవర్ కు కేటాయించి ఉచిత కరెంట్ ఇస్తున్నామనే పేరు మీద దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇలా బీఆర్ఎస్ నాయకత్వం బొక్కుతున్న పరిస్థితి అంటే లంచం రూపంలో తింటున్న పరిస్థితిని గమనించింది. కాబట్టి 12,000 నుంచి 13,000 కోట్ల రూపాయలనే ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏం చేయాలనో చేతకాక పిచ్చి పిచ్చిగా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ వస్తే అది రాదు ఇది రాదని చెప్పి ప్రచారం చేసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేకపోక మిమ్మల్ని ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ చీత్కరిస్తున్నారు. ఈసారి మీరు ఏ రూపంలో మీరు ప్రచారం చేసినా కూడా మిమ్మల్ని డెఫినెట్ గా బీఆర్ఎస్ ఓటమే ప్రజల లక్ష్యంగా ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం.